సరయూ కాకపోతే ఎవరు ఎలిమినేట్ అయ్యేవారని సరయూ అనుకుంది. లాస్ట్ మూమెంట్లో మా ఇద్దరికి టై ఉన్నప్పుడు కూడా జెస్సీకి నాకు నేను కోరుకుంది ఇదే, అది కూడా బహుశా టెలికాస్ట్ అవ్వలేదేమో, నేను ఏడ్చుకుంటూ చెప్పాను ఐ విష్ ఐ గో అవుట్, ఎందుకంటే నేను బయటికి వెళ్ళినా కూడా నేను బ్లాక్ మార్క్తో వెళ్ళట్లేదు. జెస్సీకి ఒక చాలా పెద్ద బ్లాక్ మార్క్ ఏం పడిపోయిందంటే ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఉమెన్స్ని ఉమెన్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మా ఇద్దరికి కూడా డైలీ కన్వర్సేషన్లో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే అసలు ఉమెన్ కార్డ్ వాడచ్చా వాడకూడదు, ఎందుకంటే రెగ్యులర్గా ఉమెన్ కార్డ్ వాడుతూ ఉండడం మొన్న జరిగింది మాత్రమే. అంటే నేను అది కరెక్ట్ అనాలి అసలు, ఎందుకంటే మా ఇద్దరికి డైలీ ఇదే డిస్కషన్, ఉమెన్కి డిస్రెస్పెక్ట్ ఉందా లేదా నేను ఆ పాయింట్ నేను మాట్లాడలేదు. నేనేమో అనుకున్నానంటే తన పాయింట్ని తను ప్రూఫ్ చేసుకోవడానికి తనకి ఇంకొక వారం దొరికితే తను చాలా బాగా అట్లీస్ట్ తన మీద పడ్డ మార్క్ని తనకి తీసుకునే టైం దొరుకుతుంది. సో ఐ యాక్చువల్లీ వాంటెడ్ హిమ్ టు సర్వైవ్. నేను వెళ్ళిపోయినా నాకేం ఫరక్ పడదు, నేను నాలాగా ఉన్నాను నాలాగా వెళ్ళిపోతున్నాను, ఐ వాస్ టెర్రిబిలీ మిస్సింగ్ హోమ్. సో ఆడియన్స్ కూడా చూస్తున్నారు సరయులో సాక్రిఫైస్ యాంగిల్ కూడా ఉంది అన్నమాట, ఒక మదర్ కి డాటర్ ని కదా. ఓకే, జెస్సీతో మీరు అంటే జెస్సీ మీతో బిహేవ్ చేసిన విధానం అనేది బిగ్ బాస్ ఎపిసోడ్ లో చూపించలేదు, కానీ జెస్సీ మాత్రం నేను అంటే డిస్రెస్పెక్ట్ ఇచ్చి బిహేవ్ చేశాను, అంటే తను మిస్అండర్స్టాండ్ చేసుకుంది, నన్ను అందుకే వర్స్ట్ పర్ఫార్మర్ అని చెప్పింది అని చెప్పి ఫీల్ అయ్యాడు. మీతో కూడా నాకు ఒక్కదానికి ఎందుకు ఫీల్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అక్కడ అంటే ఏకాభిప్రాయంతో వర్స్ట్ లో వేశారు జెస్సీని. అప్పుడు జెస్సీ క్లెవర్ గా ఏం ప్లే చేశాడంటే ఓకే తను నేను నామినేషన్స్ లో ఉన్నాం కాబట్టి తనని ఫేక్ అని చెప్తే ఆడియన్స్ తనకి ఓట్స్ పడిపోతాయి, నాకు మాత్రం సెంటిమెంట్ గా పైకి వస్తాను, నాకు కొంచెం ఎక్కువ అందరూ కిడ్ అంటారు కదా, అంత ఆలోచించే థాట్ ప్రాసెస్ ఉంటుందంటే బయటకు వస్తుందా? నేను కూడా కిడ్ అనే అనుకున్నాను, కానీ నేను బయటకు వచ్చాక చూసిన ఫేక్ అని లేకపోతే తను ఇప్పుడు చేసే యాక్టింగ్ కానీ ఎవరిది ఎక్కువసేపు దాగదండి, ఎవరిదైనా ఒకటై ఎప్పుడొకప్పుడు బర్స్ట్ బయటకి వస్తుంది. ప్రియా గారు చూసుకుంటే ఫస్ట్ వీక్ ఎంత సైలెంట్ గా ఉంటారు, సెకండ్ వీక్ ఒకేసారి బర్స్ట్ అయ్యారు కాళికలాగా. సో అందరిది ఒక టైం కాకపోతే ఇంకొక టైంలో బయటికి రావాల్సిందే, దట్ ఇస్ ఫర్ ష్యూర్. అండ్ సిరి, అండ్ మీరు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైన ఉన్నప్పుడు సిరి షన్నుని మీరు అన్న అంటే లహరిని కూడా మీరు అన్న మాటలు అప్పుడు మీరు ఓవర్ థింక్ చేసి అలా అన్నారేమో అనిపించింది, కానీ బయటకు వచ్చాక చూస్తే అవి నిజమేనేమో అని డే బై డే అర్థమవుతుంది. లహరి మీరు చెప్పింది అప్పుడు అపోజ్ చేస్తుంది కానీ తర్వాత యాక్సెప్ట్ చేస్తుంది, మీరేమంటారు? మీరే చెప్పేశారు. సో యాక్చువల్లీ సరియు, ఎందుకంటే ఎవరు ఏంటి అనేది మీరు ఎలిమినేట్ అయిన తర్వాత నాగార్జున పక్కన నుంచొని ఫైవ్ వర్స్ట్ కంటెస్టెంట్లు ఎవరు అంటే చెప్పారు, ఎందుకు అనేది కూడా చెప్పారు. సో ఆఫ్టర్ మీరు వచ్చేసిన తర్వాత వాళ్ళలో ఏమైనా చేంజెస్ మీకు కనిపించాయి, అంటే మీరు మైనస్ సింగిల్ వర్డ్ లో ఆన్సర్ వచ్చేసింది. సో ఎవరు బాగా కవర్ డ్రైవ్ చేశారు అయితే? షన్ను ఫ్యాన్స్ ఆల్రెడీ అంటే పెయిడ్ బ్యాచ్ అంతా నాకు చూస్తున్నారు, షన్ను ఫ్యాన్స్ బాగా అటాక్ చేస్తున్నారు, నన్నే కాదు ఫీమేల్ సపోర్టర్స్ ని కూడా అటాక్ చేస్తున్నారు. సో భయపడి చెప్పకుండా ఉండను, కానీ ఐఎమ్ టఫ్ సో ఐ విల్ టెల్ ద ట్రూత్. షణ్ముఖ్ జస్వంత్ తన తన పర్సనాలిటీ ఏంటో నాకు తెలియదు, కానీ హీ ట్రై టు బీ లైక్ తను స్పేస్ ఇచ్చాను, బూతులు తిట్టమని నన్ను అన్నాను, నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చాను అంటే ఓ ఎవరు ఫ్రీడమ్ ఇవ్వడానికి, ఎస్ ఓ ఆర్ యూ, ఇట్స్ బిగ్ బాస్ షో, ఇట్స్ నేషనల్ టెలివిజన్, మై మామ్ షుడ్ గివ్ మీ పర్మిషన్, ఆర్ బిగ్ బాస్ షుడ్ గివ్ మీ పర్మిషన్, ఐ వెయిటెడ్ టిల్ బిగ్ బాస్ గేవ్ మీ పర్మిషన్, యూ కెన్ యూజ్ యువర్ లాంగ్వేజ్. అప్పటి వరకు కూడా నేను ఎవరిని అరే అసలు కంటెస్టెంట్స్ని తిట్టడానికి నాకు ఏమైనా పిచ్చా అండి? ఊరికే నోరు పారేసుకోవడానికి నేను ఏమైనా మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చానా? ఎందుకు ఊరికే బూత్ అట్లా అలా ఎవరినైనా తిట్టే వాళ్ళు ఊరుకుంటారా? కానీ ఊరికే తిట్టకుండా అన్యాయం జరిగిన దగ్గర నేను కరెక్ట్గా పాయింట్అవుట్ చేశాను. అక్కడ కూడా మీరు బ్యాడ్ వర్డ్స్ అన్నా కానీ మిమ్మల్ని ఏమనేవాళ్ళు కాదేమో, ఎందుకంటే నాగార్జున గారు ఏంటి మాట్లాడట్లేదో అన్నారు. సో అక్కడ మాట్లాడినా కానీ నువ్వు నీలా ఉన్నావు మాట్లాడాలి, అన్యాయాన్ని ఎత్తి చూపించాను, కానీ అలా కూడా చూపించవచ్చు ఇలా కూడా చూపించవచ్చు, నాకు నచ్చిన విధానంలో నువ్వు అన్యాయం చేస్తున్నావు నేను చెప్పాను, బట్ బూతులు యూజ్ చేయాల్సిన అవసరం. సరయూ
నుంచి ఎక్స్పెక్ట్ చేసింది, సరియు నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది, ప్రజెంట్ ఉమాదేవి ఫీల్ చేస్తుంది అనుకోవచ్చా? మీకేమనిపించింది? అందరూ స్టార్ట్ అయిపోయారు, నాగార్జున గారు ఓకే అన్నారు, ఎస్కో లోబో కానీ ఉమా గారు కానీ ఇప్పుడు మెల్లమెల్లగా అందరు రంగంలోకి దిగుతారు. అవును సరియు, కొన్ని చెప్పారు అంటే ఫస్ట్ సరియు అతిగా ఊహించుకుంటుందేమో ఇందాక సృజన అన్నట్టు కూడా నాగార్జున గారు అడిగినప్పుడు చెప్పిందని. అయితే సేమ్ ఇప్పుడు నటరాజ్ మాస్టర్ కూడా కొన్ని గుంట నక్కలు, ఒక గుంట నక్క ఉంది, ఆ గుంట నక్క చెప్పినట్టే కొన్ని గొర్రెలు కూడా నడుచుకుంటున్నాయి అనేది చెప్పారు. సో ఇప్పుడు నా ఆయన్ని కూడా, నటరాజ్ మాస్టర్ని కూడా మీరు కొంచెం అతిగా ఊహించుకుంటున్నారంటూ కూడా కంటెస్టెంట్లు మాట్లాడుతున్నారు. ఏంటి, నటరాజ్ మాస్టర్ చెప్పింది నిజమా అనుకోవాలా అబద్ధం అనుకోవాలి? మీరే చెప్పండి. నేనైతే ఆయనకు చెప్పి రాలేదు కదా. అంటే మీరు అలా ఓవర్ థింక్ చేయడం వల్లే మీరు ఎలిమినేట్ అయ్యారు కదా. సో నటరాజ్ మాస్టర్ కూడా అలా ఓవర్ గా థింక్ చేయడం వల్లే అని ఇప్పుడు అఫీషియల్ వాళ్ళని ఎవరైతే గుర్తుపట్టి వాళ్ళ ఫాల్ట్ వాళ్ళకి చెప్తారో వాళ్ళని తప్పకుండా తీసేస్తారు, అక్కడ నుంచి పంపించేస్తారు. కరెక్ట్ గా గుర్తుపట్టేశామా, వాళ్ళ గురించి అర్థమైపోయిందా, బయటికి పంపించేస్తారు. ఎందుకంటే వాళ్ళ షోకి అడ్డు అవుతుంది, వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీకి అడ్డు అవుతుంది కాబట్టి అక్కడ నుంచి తప్పకుండా నెక్స్ట్ ఎలిమినేట్ చేసేస్తారు. సో నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు ఎలిమినేషన్? అవ్వగూడదనే అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ థింకింగ్ నటరాజ్ మాస్టర్ గారు. మార్నింగ్ మేము కూడా గెస్ట్ చేసింది. ఎగ్జాక్ట్లీ. సో ఆడియన్స్ సరియును మిస్ అవుతున్నారు, సరియు బోల్డ్నెస్ కూడా మిస్ అవుతున్నారు. ఇది గుర్తుపట్టి బిగ్ బాస్ మళ్ళీ సరియును తీసుకొద్దాము, వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ సరియును తీసుకొద్దాము, ఆడియన్స్ మిస్ అవుతుందంతా కూడా మళ్ళీ ఇప్పిద్దాము అని అనుకుంటే సరియు మళ్ళీ వెళ్తుందా బిగ్ బాస్కి? వెళ్ళరా? వై? ఫ్యాన్స్ కోసం. అంటే మీరు ఫ్యాన్స్ కోసమే బిగ్ బాస్ కావాలని పంపిస్తున్నారు, మీరు అన్నారు బిగ్ బాస్ అయినా బయటికి పంపించారు అని. మళ్ళీ మీరు తెలుసుకున్నారు ఎలా ఉండాలి అని చెప్పి, సో అందుకే ఇలా ఉండేమాను. ఎందుకంటే నేను ఎప్పటికీ ఫేక్ చేయలేను, ఎప్పటికీ స్ట్రాటజీతో ఆడలేను. నేను నాలాగా ఆడతాను, అన్యాయం అయితే అక్కడ మాట్లాడతాను అంతే. కానీ ఏదో స్ట్రాటజీతో రోజు ఒక గొడవ పెట్టుకోవాలో, లేకపోతే నచ్చిన వాళ్ళతో కూడా రొమాన్స్ చేయాలో అని నేను చేయలేను. సో ఐ విల్ నాట్ గో. టాప్ 5లో ఎవరు ఉంటారు ఫైనల్ గా అని సర్వే అనుకుంటుంది? అండ్ మీ పరంగా కాదు, బిగ్ బాస్ పరంగా. వన్ పంచ్లో మీ పరంగా మీరు ఎలిమినేషన్ డేరో చెప్పారు, బిగ్ బాస్ పరంగా కొంతమంది ఉన్నారు లైక్ రవి గానీ షన్ను గానీ. సో ఓవరాల్ గా ఫైనల్ గా టాప్ 5 లో ఎవరు ఉంటారని అనుకుంటున్నారు? కొంతమంది ఓట్లు కొనుక్కొని వెళ్ళారు. ఎలా అయినా సరే, ఎలా వచ్చినా అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా నెగటివ్ ఉన్నా ఏమున్నా, యాంకర్ రవి గారు, ఓకే, షణ్ముఖ్ జశ్వంత్, సిరి హనుమంతు, విజయ్ సన్ని, పాపం ఆర్జే కాజల్ ఓట్లు కొనుక్కోలేదంటే ఎక్కువ ఎక్కువ కొనుక్కోలేదు అంటే తక్కువ కొనుక్కున్నా అని నాకు తెలీదు. లహరి ఇన్వెస్టెడ్ అ లాట్, సో మేబీ దే విల్ స్టే. సో లైక్ మానస కూడా, మానస శ్రీరామ్ చంద్ర కూడా స్ట్రాంగ్ అంటున్నారు కదా. ఐ హోప్, ఐ జస్ట్ విష్, అక్కడ చాలా జెన్యున్ క్యాండిడేట్ మానస్ అండ్ విశ్వ. ఐ జస్ట్ హోప్ ఐ విష్ దే స్టే. అండ్ శ్రీరామ చంద్ర కూడా ఒకప్పుడు ఇండియన్ ఐడల్ కాబట్టి చాలా సర్కిల్ ఉంటుందని కూడా అంటున్నారు. యా మేబీ శ్రీరామచంద్ర అక్కడ ఊరికే గొడవలు పడే రకం కాదు. శ్రీరామచంద్ర కూడా అందరితో గొడవలు పడలేడు. సో ఐ డోంట్ నో, దీస్ పీపుల్ విల్ స్టే దేర్. ఇప్పుడు ఇప్పుడు సరియు బయట ఉంది, అక్కడ ఎవరు విన్ అవ్వాలి బిగ్ బాస్ 5 టైటిల్ ఎవరు విన్ అవ్వాలని సరియు అనుకుంటుంది, ఎవరు అవ్వకూడదని కూడా సరియు అనుకుంటుంది? అవ్వకూడదంటే మెయిన్ టూ ఒక్కరే చెప్పాలి, ఒక్కరే చెప్పాలి. మమ్మీ అవ్వాలని కోరుకుంటున్నా విశ్వ అన్నని, ఎందుకంటే సెంటిమెంట్ అయినా. మీరు వచ్చేటప్పుడు ఎంత ఏడ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంత స్ట్రాంగ్ పర్సన్ మీకోసం ఏడుస్తారు కన్నీళ్ళు పెట్టుకుంటారని. మీరేనా ఎక్స్పెక్ట్ చేస్తారా అన్న ఏడుస్తారని? అంతా అన్నయ్యకి నాకు చాలా బాండింగ్ ఉండింది అక్కడ. అంతమందికి పిండి తడపాలి, నేను అన్నయ్య కలిసి తడిపేవాళ్ళం. కొంచెం ఏదైనా హెల్ప్ కావాలంటే అన్నయ్య చూసుకునేవాళ్ళం. అన్నయ్య అందరికి నోట్లో 4గా దేవుడు కనుక ఉంటే రియల్ గా విశ్వ అన్న గెలిస్తే ఐ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. నాకు అన్యాయం జరిగినా కూడా పర్వాలేదు, కానీ న్యాయానికి మాత్రం న్యాయం జరగాలి. విశ్వాన్న ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కాంపిటీటర్. విశ్వాన్న ఇస్ అ కేపబుల్ హ్యూమన్ బీయింగ్, ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ వన్ లాట్ ఆఫ్ హార్ట్స్ బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్. ఐ విష్ విశ్వాన్న విన్స్.
అసలైన ఆన్సర్ ఇది. ఎవరు విన్ అవ్వకూడదు. ఓన్లీ వన్ పర్సన్. నాకు నేను ఈ పేరు చెప్తే అందరూ తన మీద ఉన్న జెలసీ అనుకుంటున్నారు, కానీ ఐఎమ్ అబవ్ ఆల్ దాట్. ఐఎమ్ అబవ్ జెలసీ. ఐఎమ్ అబవ్ దాట్ థాట్. నాకు ఈరోజు వరకు రాంది జెలసీయే. కానీ నాకు అమ్మాయిలో నచ్చని, అమ్మాయిలంటే ఏడ్చి సాధించుకోవాలి అని ఒక సమాజానికి రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తోంది సిరి హనుమంత్. సో అలా కాకుండా నీ పాయింట్ని నువ్వు కరెక్ట్గా ప్రూవ్ చేసుకో. మరి చెప్పిన దానికి కూడా ఏడ్చింది, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పిన దానికి కూడా ఏడ్చింది, దొంగ సపోర్ట్ తీసుకుంటున్నావు అని చెప్పిన దానికి కూడా. ఫర్ ఎవ్రీ అంటే విజయ్ సన్నీ కూడా మొన్న దాంట్లో చూస్తే తను అప్పటి వరకు ఏడుపురాల, ఎవరో ఏదో అనేస్తే అప్పుడు కూడా నేను ఇప్పుడు ఏడవాలి. సో సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటుంది సార్? తన గేమ్ గురించి కావచ్చు, బిగ్ బాస్ గురించి కావచ్చు, తనని కామెంట్స్ పెట్టి అవి పెట్టి ఏడిపిస్తున్న వాళ్ళకి కావచ్చు, సార్ ఏం చెప్పాలనుకుంటుంది? ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వండి ఫైనల్గా. నాకు రాంగ్ కమెంట్స్ పెట్టి నన్ను అబ్యూస్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, పేమెంట్ తీసుకున్నారు పేమెంట్ చేయండి, తీసుకున్న దానికి న్యాయం చేయండి, చక్కగా ఇంటికి వెళ్ళిపోండి. అంతేకాని పర్సనల్ గ్రజెస్తో మీరు మీ పాయింట్ని ప్రూవ్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఫీమేల్ ఫాలోవర్స్కి, షన్ను ఫ్యాన్స్కి మళ్ళీ చెప్తున్నా, పెయిడ్ బ్యాచ్ ఫీమేల్ సపోర్టర్స్ని పర్సనల్గా అబ్యూస్ చేయకండి, బికాస్ దేర్ ఆర్ స్క్రీన్ షాట్స్ మీ పేమెంట్ ఇచ్చిన వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది, కొంచెం జాగ్రత్త. యా థ్యాంక్ యూ సో మచ్ సరియు, చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు. డెఫినెట్గా మీ జర్నీ అంటే బిగ్ బాస్తో మీ జర్నీ ఎండ్ అవ్వచ్చు, కానీ మీకు ఇంకా చాలా మంచి కెరీర్ ఉంది ఇండస్ట్రీలో. సో మీ కెరీర్ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ ఇయర్ అంతా యుల్ బి ఏబుల్ టు సీ మీ ఆన్ ఓటీటీ అండ్ ఆన్ బిగ్ స్క్రీన్. నైస్. దిస్ ఇయర్ ఆల్ ది బెస్ట్. విల్ రాక్. యా షూర్.